టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి పైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అవినీతి ఆరోపణలు వస్తున్న మహేందర్ రెడ్డి పైన జుడిషియల్ ఎంక్వైరీ వేయాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మహేందర్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చేసిన పనులను తాము చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటోందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ప్రభుత్వంలో ఉండి కేసీఆర్ ఇష్టానుసారం దూషిస్తున్నారని, తెలంగాణ ఉద్యోగాలను ప్రభుత్వం ఆంధ్ర వారికి ఇస్తోందని ఆరోపించారు. నేను ఉచ్చరించడానికి వీల్లేనటువంటి మాటలు కూడా ఆనాడు మహేందర్ రెడ్డి గారిని, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మరి అటువంటి వ్యక్తిని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తిని, బీఆర్ఎస్ తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలలో పాత్ర ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇవాళ టీఎస్పీఎస్సీ చైర్మన్గా మీరు చేయడం జరిగింది. ఆనాడేమన్నారు, కేసీఆర్ గారు ఎవరన్నా రిటైర్డ్ అధికారులను తీసుకొచ్చి దేనికన్నా సంస్థలు నడపడానికి పెడితే మరి ఉద్యోగాలు పోయిన వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నారని ఆనాడు క్రిటిసైజ్ చేశారు. ఇప్పుడు మీరు అదే చేస్తూ ఉన్నారు. ఓకే, అక్కడ వరకు ఓకే అనుకుందాం. టీఎస్పీఎస్సీలో 6 మెంబర్స్ ఉంటే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన విమర్శ ఏంటంటే రిటైర్డ్ ఉద్యోగులను పెట్టుకున్నారన్నారు. చైర్మన్తోనే దాన్ని కిందలోకి దొక్కింది. చైర్మన్ కూడా రిటైర్డ్ ఎంప్లాయీ, ఆయనను పెట్టుకున్నారు. తర్వాత యారబాడి రామ్మోహన్ రావు గారు అనేటటువంటి మెంబర్ నేషన్ ఆయన అసలు తెలంగాణ ఆయనే కాదు. మరి తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో ఆంధ్ర వ్యక్తిని వేసుకుంటే కరెక్ట్గా ఉద్యోగాలు ఇవ్వగలుగుతాడా లేదా గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పాలి. అట్లనే మేము పొలిటికల్గా ఎవరిని వేయము టీఎస్పీఎస్సీలో అని చెప్పారు.